నిన్ను చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి? చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి? నువ్వు రాజకీయ పార్టీ పెట్టావు, అధికారంలోకి రాలేదు, సరే, ఎన్ని వచ్చినాయి నీకు? ఒకటి వచ్చింది. నువ్వు ఓడిపోయావు ఒక చోట కదే, రెండు చోట్ల ఓడిపోయావు. నిన్ను చూసి మేము భయపడాలా? భయపడాల్సిన అవసరం ఉన్నదా? ఒక్క చేత్తో, ఒంటి చేత్తో 151 సీట్లు గెలుచుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏంది? నీ అందరూ నువ్వేదో పిట్టలదొరలాగా నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను చూసి భయపడుతున్నారంటే నువ్వు కాదు, నువ్వు, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, ఇంకోటి ఇంకోటి అన్ని కట్టగట్టుకు రండి. భయపడే ప్రశ్నే లేదు, భయపడవలసిన అవసరమే లేదు. ఈ విషయాన్ని మీరు మిస్ అవుతున్నట్టున్నారు, మీరు మర్చిపోతున్నట్టున్నారు, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటుని చీల్చుకోకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను, దానికి మేము భయపడుతున్నామనే మాట ఒకటంటే, మళ్ళీ ఆయన ఇంకో మాట అన్నాడు, మన పార్టీ నాయకుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిజమే, కనిపెట్టావే, మీ పార్టీ వాళ్ళకే ఇష్టం లేదయ్యా నువ్వు తెలుగుదేశంతో కలవడానికి, వాళ్ళకి చెప్పుకో. నువ్వు తీసుకెళ్ళి ఎప్పుడో తెలుగుదేశానికి లంకేసేస్తావనేటువంటి భయంతో మీ పార్టీ నాయకులు, కేడర్లు ఉన్నారనే విషయాన్ని నువ్వు గమనించావు, అర్థం చేసుకో. అంతే తప్ప నువ్వు భయపడాలి, నీ కేడర్ను చూసి నువ్వు భయపడవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో రాబోతున్నది. ఎందుకంటే నీ పార్టీ ఆవిర్భావం ఏంటి? నీ పార్టీ ఎలా ఆవిర్భవించింది? నీ పార్టీ ఆవిర్భవించింది ప్రజల పల్లకి మొయ్యటానికి కాదు, ఎవడ పల్లకీరో మొయ్యటానికి నువ్వు ఆవిర్భవించావు. జనసేన ఆవిర్భవించింది, ఎవడ పల్లకిరో మొయ్యటానికి జనసేన ఆవిర్భవించింది అని నేనంటే, పాపం జనసేన నాయకులకి, అమాయకులకి, జనసేన కార్యకర్తలకి పాపం బాధేస్తుంది. మీరు ఒకసారి ఆలోచించినాయా, జనసేన నాయకులారా, జనసేన కార్యకర్తలారా, 2014లో మీ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి మీ పార్టీ నడక ఏమిటయ్యా, ఏమి నడుస్తుందయ్యా? 2014లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు పోటీ చేశారు. ఏమిటి మీ రాజకీయ పాత్ర? చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేశారు, ఫలితం ఏంటి? ఒక్క సీటు కూడా మీరు తీసుకోలేదు, పోటీ చేశారు, ఫలితం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ప్రజల్ని పీడించాడు, అప్పుడు మీరు మాట్లాడలేదు, నెంబర్ వన్. రెండోది, 2019లో చంద్రబాబు నాయుడు గారితో కలవలేదు. ఎందుకు కలవలేదు? తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటును చీలకుండా కాపాడటానికి పల్లకి మోసే కార్యక్రమం చేశారు, అవునా కాదా? మళ్ళీ తెలుగుదేశం ఓటు చీలిపోతే, తెలుగుదేశం ఓడిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే బాగోదు, మాకు ఇష్టం లేదని తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై చివరిలో పత్రికాధిపతులు మీతో బేరసారాలు చేస్తే సపరేట్గా పోటీ చేశారు. ఏమిటి ఫలితం? ఫలితం ఏంటి? మీరు గెలవలేదు, గెలిచిన వాడు ఒక్కడు ఉండలేదు, చంద్రబాబు ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఇది ఫలితం. ఇప్పుడేంటి మీరు, ఇప్పుడు మీ వ్యూహం ఏంటి? మీరు తెలుగుదేశానికి అనుకూలంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఉన్న ఓటుని చీలకోకుండా జాగ్రత్త చేసేటటువంటి కార్యక్రమం పోయినసారి ఎందుకు చేయలే? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన మీద ప్రేమ, ఆయన మీద లవ్వా, ఆయనకి మీకు ఏంటి సంబంధం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటుని చీలకోకుండా పట్టుకొచ్చి ఒకే చోట పెట్టి ఎవరిని అధికారంలో తీసుకొద్దాం అనుకుంటున్నారు? నువ్వు రావాలనుకుంటున్నావా? చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నావా? చెప్పు నీ కార్యకర్తలకి, చెప్పు నీ జన సైనికులకి, చొక్కాలు దింపుకొని ఇంట్లో డబ్బులు తీసుకొని, పాప ఇంట్లో డబ్బులు తెచ్చుకొని ఆయిల్ కొట్టించుకుని స్కూటర్ల మీద గిరా 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 తిరిగేటటువంటి జన సైనికులు చెప్పు, ఎవరి పల్లకి మొయ్యాలి? నీ పల్లకి మొయ్యాలా, ప్రజల పల్లకి మొయ్యాలా, లేక చంద్రబాబు పల్లకి మొయ్యాలా, లేకపోతే అదెవరు లోకేష్ బాబు పల్లకి మొయ్యాలా? ఎవరి పల్లకి మొయ్యడానికి వీళ్ళందరూ కష్టపడాలో చెప్పు అయ్యా, నాకు అర్థం కాలేదు. ఓటు చీలుకోకుండా జాగ్రత్త చేస్తాడు, పోయినసారి ఓటు చీలుస్తాడు, అంతకుముందేమో కలిసి పోటీ చేస్తాడు. ఏమిటి నీ విధానం? ఏమిటి నీ పాలసీ? మనం చెప్తున్నాడు నిన్నే, పాలసీ నాకు వదిలేయండి, మీరు పనిచేయండి. ఆయనకు వదిలేయండి ఆ పాలసీ, కార్యకర్తలందరూ కూడా ఆయన చంద్రబాబుతో కలిసి మాట్లాడుకుంటాడు,
ఇక్కడ కాపలాదారుని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా మనోహర్ ఆయన కాపలాదారుని పెట్టి పక్కనే కూర్చుంటాడు, ఎప్పటికప్పుడు సమాచారం అక్కడ ఇస్తాడు. ఇలాంటి డీల్స్ అన్నీ జరుగుతూ ఉంటే ఎవరికి తెలియదు మీరు మాట్లాడే మాటలు ఇవాళ రైతు భరోసానో జనసేన భరోసానో మీరు తిరిగినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కసారి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఈ మూడు స్టెప్స్ 2014 2019 2024లో ఏమి జరగబోతుంది ఏమి సూచించబోతున్నాడో ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతున్నాయా. ఎవడి పల్లకీనో మొయ్యటానికి పుట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ తప్ప మీ మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి రాజకీయ పార్టీ కాదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని కాస్త గమనిస్తే మంచిది, గమనించకపోతే గంగలో దూకండి, మాకేం అభ్యంతరం లేదు. మరొక్కసారి చెప్తున్నా, చెప్పాడు మొన్న నిన్నే 2024లో వైసీపీ అధికారంలోకి రాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాదు, ఈయన రాదు అని అంటే వచ్చిందని అర్థం. ఎందుకంటే 2014 ఏం చెప్పాడు ఒకసారి చూడండి యూట్యూబ్లో కొట్టి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. తీసుకున్నావా? నువ్వు కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే. 2014లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెప్పావు, వచ్చాడు. ఇవాళ అధికారంలోకి రాడు అని చెప్తున్నావు, వచ్చాడు, వస్తాడు. నేను మనవి చేస్తున్నా, ఇది సత్యం. మళ్ళా 2024లో జరిగే ఎన్నికల్లో రెండు సీట్లు అటు ఇటు కావచ్చు, మళ్ళా తిరిగి రాజ్యాధికారం దక్కేది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది సత్యం. ఎంత సత్యం అంటే నువ్వు మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించావే, అంత సత్యం ఇది. గుర్తుపెట్టుకునే వాళ్ళు రాసుకోమని చెప్తున్నా. మళ్ళా 2024లో మళ్ళా చూద్దాం, మళ్ళా తిరిగి వచ్చేది కారణం ఒక్కటే, చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని కాదని నీబోటి ప్యాకేజీ వాళ్ళకి ఓట్లేసేటటువంటి పరిస్థితి ఉండదనే విషయాన్ని గమనించండి. మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు. ఒకరి పల్లకి మోసేటటువంటి నాయకులుగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితికి దయచేసి తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మాత్రం కర్మ ఎవడేం చేయలేడని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఆ విషయం పోతే ఇంకొక విషయం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న భారత రాజధాని ఢిల్లీకి వెళ్ళారు, ప్రధానమంత్రిని కలిశారు, షెకావత్ గారిని కలిశారు, ముఖ్య నాయకుల్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఈ టీవీలు ఉన్నాయి మన పచ్చ టీవీలు, పచ్చ నాయకులు ఏం మాట్లాడుతున్నారు పొద్దున్న చూసా, అడుక్కోవడానికి వెళ్ళాడంట, వ్యక్తిగత ఏజెండా కోసం వెళ్ళాడట. ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వంతో కలిసి మాట్లాడడానికి వెళితే వ్యక్తిగత ఏజెండాలకు వెళ్ళాడు, అడుక్కోవడానికి వెళ్ళాడు, ఇవా మీరు మాట్లాడేది? ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కేంద్రంతో ముడిపడి పోలవరం ప్రాజెక్టు ఉంది, విభజన హామీలు ఉన్నాయి, విభజన బకాయిలు ఉన్నాయి, కడప స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది, మెడికల్ కాలేజీలకు సంబంధించిన లైసెన్సులు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, రేషన్ కార్డులకు సంబంధించి వైట్ రేషన్ కార్డులకు సంబంధించి సబ్సిడీ కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం, దాని గురించి మాట్లాడాలి. ఇన్ని సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని ఇతర నాయకుల్ని కలుసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ అందరిని కలుసుకుంటే మీరు కూసే కూతలు ఏంటో నాకు అర్థం కాదు. అడుక్కోవడానికి వెళ్ళాడా? శ్రీలంకలాగా రాష్ట్రాన్ని చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఇద్దరిది ఒకటే మాట ఒకటే బాట, శ్రీలంకలాగా మన రాష్ట్రాన్ని చేస్తున్నారంట. ఎందుకే భయపెడతారు ప్రజల్ని? మీ ఉద్దేశం ఏంటి? నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు ఇంకా 200 పైచిలుకు గ్రామాలు ముంపు గ్రామాలు ఉన్నాయి, వాటిని అన్ని ఖాళీ చేయించాలి, వారికి నష్టపరిహారం ఇవ్వాలి, దాని గురించి మాట్లాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? ముఖ్యమంత్రికి లేదా? త్వరితగతిన పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా? అంతేకాదు 55,548 కోట్ల రూపాయలు 2019లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది పోలవరం ప్రాజెక్టుకి, ఇంకా 31,188 కోట్ల రూపాయలు మనకు రావాలి. పునరావాసానికి, కేవలం పునరావాసానికే 22,600 కోట్లు కట్టాలి, ప్రాజెక్టుకేమో 860 కోట్లు. ఇవన్నీ అడగవలసిన బాధ్యత లేదా? తెచ్చుకోవాల్సిన బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారు వెళ్తే అడుక్కోవటం, అది ఇది మన హక్కు. మన హక్కు కోసం వెళ్ళి అడుగుతుంటే అడుక్కోవడానికి వెళ్ళాడు, వ్యక్తిగత ఏజెండాతో వెళ్ళాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. విభజన హామీల సంగతి,
విభజన హామీల గురించి మనం మాట్లాడవలసిన బాధ్యత ఉంది. కడపలో స్టీల్ ప్లాంట్ చేస్తా ఉన్నారు, దాన్ని తొందరగా పూర్తి చేయాలి, దానికి నిధులు కావాలి, పర్మిషన్స్ కావాలి, ఇవన్నింటినీ కూడా వెళ్ళి అడిగారు. అంతేకాదు 11 మెడికల్ కాలేజీకి 3 మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇచ్చారు, ఇంకా 11 మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ అడగొద్దు? 1,45,00,000 మంది వైట్ కార్డ్ రేషన్ కార్డులు ఉన్నారు, వాళ్ళకి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎంత ఇస్తుంది? 89,00,000 ఇస్తుంది. ఇంకా 56,00,000 ఇవ్వాలని వారిని వెళ్ళి అడగవలసిన బాధ్యత, దృష్టిలో పెట్టవలసిన బాధ్యత ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు చాలా ప్రధానమైంది, దాన్ని త్వరితగతిన పూర్తి చేయమని అడగాల్సి ఉంది. ఇన్ని విషయాల గురించి వెళ్ళి అడిగితే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం మీడియా, జనసేన నాయకులు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతున్నారు. అదేమంటే శ్రీలంక లాగా తయారైపోతుంది, శ్రీలంక లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏమీ లేదు, సింపుల్. ప్రజలు పన్నులు కట్టకూడదు, చెత్త పన్ను కట్టకూడదు, ఇంకో పన్ను కరెంటు ఛార్జీలు పన్ను కట్టకు, కరెంట్ ఛార్జీలు కట్టకూడదు, ఏవి కట్టకూడదు, ఏ పథకం జరగకూడదు, రైతు భరోసా జరగకూడదు, కాపు నేస్తం జరగకూడదు, అమ్మ ఒడి జరగకూడదు, ఏ పథకాలు జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ పథకాలను కూడా సక్రమంగా నిర్వహించుకోకుండా ఉండేందుకు కావలసినటువంటి అన్ని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడాలి. కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకూడదు, పన్నులు వసూలు కాకూడదు, అప్పులు ఎవడు ఇవ్వకూడదు. మీరే కోరుకుంటున్న శ్రీలంకలాగా కాదు, ఎట్టి పరిస్థితులు శ్రీలంకలాగా కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడి కేంద్రం దగ్గర నుంచి రావలసినటువంటి నిధులు తీసుకొస్తూ రాష్ట్రంలో సక్రమమైన పరిపాలన చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని జనసేన, తెలుగుదేశం, ఇంకా ఏవేమీ కలిసినా ఏమీ కాదు. ఎంతమంది కట్ట కట్టుకొని వచ్చినా 2024లో ఫ్యాను జెండాని రెపరెపలాగా ఎరుగుతుంది. ఇది సత్యం, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఆయన దగ్గర చాలా వ్యూహాలు ఉన్నాయి, ఆయన దగ్గర చాలా వ్యూహాలు ఉన్నాయి. అన్ని వ్యూహాలు దారి సైకిలు దారే. ఏముందో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ వ్యూహం చెప్పమనండి, అలాగే ఉంటుంది. బండి తోలేవాడికి కింద ఉండేవాడికి తేడా అదే. ఇంకా ఈ హ్యూమన్ అండి, ఎవరు కదన్నారు సినిమాలో డబ్బాయించిన డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే మన తెలుగుదేశం దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఇస్తున్నాడు, అది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. మనకేం తెలుసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చిన డబ్బులు ఇస్తున్నాడు లేదా సినిమాల్లో సంపాదించినటువంటి అదే సినిమాది అదేంటండి మొన్న వచ్చింది, మీకు గుర్తులేదా? నాకు గుర్తులేదు. ఏదో నాయక్ అండి, దానిలో వచ్చిన డబ్బులు వచ్చినాయో లేకపోతే తెలుగుదేశం దగ్గర వచ్చిన డబ్బులు వచ్చినాయో, తెలుగుదేశం నాయకుడి దగ్గర నుంచి వచ్చిన డబ్బులు, అన్నీ ప్రజలే తెలుస్తారు. ఎవరికి అందట్లేదు చెప్పండి. అర్హులైన ప్రతి వ్యక్తికి సంక్షేమం అందుతుంది, ఛాలెంజ్. అర్హుడైన ప్రతి వ్యక్తికి సంక్షేమం అందుతుంది, ఛాలెంజ్. మళ్ళా ఛాలెంజ్, మళ్ళా ఛాలెంజ్. రమ్మంటున్న పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబునైనా, తెలుగుదేశమైనా, కమ్యూనిస్ట్ అయినా, జనసేనైనా, భారతీయ జనతా పార్టీ అయినా, ఏ కులమైనా, కమ్మైనా, కాపైనా, వెలమైనా, రెడ్డి అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, అర్హత ఉంటే చాలు, వారికి సంక్షేమ కార్యక్రమం ఇంటి ముందు వాలుతుంది. ఇదే జగనన్న ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడమని చెప్పి అమలు చేస్తున్న ప్రభుత్వం, 2024లో మళ్ళా అధికారంలోకి రాబోతున్న ప్రభుత్వం. ఛాలెంజ్, రమ్మను పవన్ కళ్యాణ్ని, లేకపోతే ఆయన పక్కన ఉంటాడు ఆయన రమ్మను. ఎవరు వచ్చినా ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు చెప్పమండి అర్హుడు, అర్హుడికి రాని ఎక్కడో చెప్పమనండి. నేను చాలా గ్రామాలు వెళ్తున్నా సార్, నాకు పెన్షన్ రావట్లేదండి అని మొన్న ఒక ముసలామె వచ్చింది. ఎమ్మటే వాలంటీర్ని పిలిచా, ఏమ్మా ఈయనకి రావట్లేదండి, వీళ్ళ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడండి అందుకని రాలేదండి. అర్హత లేదు. ఇంకొక ఆమె వచ్చింది, నాకు రాలేదండి మా పక్కకు వస్తుందండి అని. ఏమిటమ్మా ఈయనకి టౌన్లో హౌస్ ఉందండి అందుకు రాలేదు. అర్హులు, అర్హులుంటే ఎవరికైనా వస్తుంది.
కాస్త పవన్ కళ్యాణ్ గారిని కళ్ళు తెరిచి చూడమనండి, గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోమనండి, సంక్షేమ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకోమనండి, అప్పుడు మాట్లాడమనండి. ఓకే.